హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎస్ ఫిట్నెస్. దిస్ ఈస్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపి. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఒక 8 వేరియేషన్స్, అంటే అవేంటి అంటే ఇన్నర్ థై యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అదేవిధంగా మొబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అదేవిధంగా స్ట్రెచ్చింగ్ కూడా అవుతుంది. ఇది మీరు ముందు వార్మప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా చేయవచ్చు. ఈ 8 మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇవి ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్ట్రెచ్చింగ్ అవుతుంది అన్నమాట. అంటే మీరు ఇంకా చాలా స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, బట్ అయినప్పటికీ ఇవి మీకు మెయిన్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో అవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా ఈ యొక్క ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, చేయొద్దు ఇప్పుడు ఏదైతే వీడియో చేయబోతున్నాము మనం. సో అది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, చేయొద్దు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. అలాగే అదేవిధంగా నీ పెయిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి కంప్లీట్గా. నెక్ బ్యాక్ అదేవిధంగా నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేస్తాము అంటే మీకు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్రైనర్ మీతో పాటుగా ఉండి, అంటే కంప్లీట్ అన్ని స్ట్రెచ్చింగ్స్ దాకా తెలిసి ఉంటే ఆ ట్రైనర్ సమక్షంలో చేయడం బెటర్. లేదు అంటే రెండవది ఫిజియో వాళ్ళ దగ్గర, అంటే ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గర, ఆ డాక్టర్స్ దగ్గర ఉండి చేయడం బెటర్. ఎందుకంటే ఆ యొక్క స్ట్రెచ్చింగ్స్ అనేది కొంతమందికి మాత్రమే ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందరూ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే నార్మల్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నారో ఇలాంటి నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ లేని వాళ్ళైతే చేయవచ్చు. ఒకవేళ అవి పెయిన్స్ ఉన్నా కానీ చేస్తాము అంటే ఒకటి ట్రైనర్ సమక్షంలో ఉండాలి, లేదా ఫిజియో సమక్షంలో ఉండి చేస్తే బెటర్. సో ఫ్లెక్సిబిలిటీలో ఫస్ట్ మూమెంట్ వచ్చేసి లెగ్స్ రెండు క్లోజ్ చేసేసేయండి, హ్యాండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బ్యాక్. ఇలా చేసేటప్పుడు మీకు హ్యాండ్ స్ట్రైట్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. అలాగే విన్నర్ వచ్చేసి స్క్వాట్ హోల్డింగ్. ఇది నెంబర్ 2. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మలాసన్ అంట మనం యోగా పొజిషన్ లో అయితే ఈ విధంగా లెగ్స్ బయటికి తీసుకొని ఎల్బోస్ తోటి సైడ్ స్ట్రెచ్ చేయాలి, బ్యాక్ స్ట్రైట్ గా ఉంది ఈ విధంగా. సో అప్పుడు మీరు ఎల్బోస్ తోటి బ్యాక్ కి సైడ్ కి పుష్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీకు ఇన్నర్ థై స్ట్రెచింగ్ అనేది చాలా బాగా అవుతుంది. సో సైడ్ వ్యూ ఈ విధంగా ఎల్బో తోటి సైడ్ స్ట్రెచ్ చేస్తూ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంచండి, ఇలా బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉండడం బెటర్. తర్వాత స్ట్రెచింగ్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామల్. క్యాట్ పొజిషన్ మీరు ఎలా తీసుకుంటారు డిస్టెన్స్ అంటే, ఫస్ట్ ఈ విధంగా కూర్చొని ఎల్బోస్ అనేది తీసి దగ్గర తీసుకోండి, ఇక్కడ నుండి హ్యాండ్ ఇక్కడ పెట్టేసి ఈ పొజిషన్కి వచ్చేసేయండి, ఇది క్యాట్ పోజ్. అదేవిధంగా బ్రీత్ అవుట్ చేస్తూ తర్వాత క్యాట్ అండ్ క్యామల్ పొజిషన్ లో నుండి ఈ పొజిషన్ లో నుండి లెగ్ సైడ్ పెట్టేసేయండి, కంప్లీట్ గా స్ట్రైట్ గా పెట్టేసి బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఫస్ట్ స్లోగా బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేసుకుంటే వీలైనంత వరకు, అప్పుడు మీ ఇన్నర్ థై అడాప్టర్ మసిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా స్లోగా ఫార్వర్డ్ బ్యాక్ ఎండింగ్ స్ట్రెయిట్ వచ్చే విధంగా చూసుకోండి. స్లోగా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తే మీకు ఇన్నర్ థై స్ట్రెచింగ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, అదర్ సైడ్. బ్యాక్ ఇదే విధంగా స్ట్రెయిట్ గా పెట్టండి, ఇది హచ్ చేయొద్దు ఎందుకంటే మీకు స్ట్రెచింగ్ పొజిషన్ అనేది తెలియదు. మీకు ఎంత వీలైతే అంత బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫ్రంట్ కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు అందుకే అవాయిడ్ చేయమని చెప్పాను. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే తర్వాత స్ట్రెచింగ్ వచ్చేసి లెగ్ కంప్లీట్ గా సైడ్కి పెట్టేసేయండి. ఇది మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంత తీసుకోవాలి డిస్టెన్స్ అనేది లేదు, వీలైనంత వరకు స్ట్రెచ్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ ట్యాప్ చేస్తూ బ్రీత్ తీసుకొని ఫుల్గా. సో స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఈ విధంగా నేను ఫ్లోర్కి టచ్ చేయగలిగాను, మీరు టచ్ చేయాలని గోల్ ఏం లేదు.
సో ఈ విధంగా మీరు ఒకవేళ లెగ్ కానీ వైడ్గా చేసినట్లయితే అప్పటి మీకు ఈ స్ట్రెచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఇలా ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే ఇలా స్వింగ్ చేయొచ్చు. మీరు ఇది చేసేటప్పుడు మాత్రం ఇట్లా నీస్ మాత్రం లిఫ్ట్ చేయదు, ఎందుకంటే ఆ యొక్క స్ట్రెచ్చింగ్ అనేది కాదు, ఇంత స్ట్రెచ్ కావాలని కూడా లేదు. సో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంత అయినా సరే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. స్లోగా స్లోగా చేస్తూ చేస్తూ మీకు వీలైనంత స్ట్రెచ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇలా టచ్ చేయడానికి కూడా ట్రై చేయవచ్చు. తర్వాత స్ట్రెచ్చింగ్ వచ్చేసి ఇదే పొజిషన్లో నుండి లెగ్స్ కంప్లీట్ బటర్ఫ్లై పొజిషన్ తీసుకోండి మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి. సో ఫస్ట్ ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోండి, అదేవిధంగా కొంచెం ప్లే చేసేసి లూజ్గా వదిలేసేయండి లెగ్స్ని. ఈ విధంగా హ్యాండ్స్ తోటి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీకు ఈ యొక్క ఇన్నర్ థై కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది దీని ద్వారా. తర్వాత కంటిన్యూ దీంతో ఈ యొక్క సైడ్ పెయిన్ మీరు ఏదైతే బటర్ఫ్లై చేస్తున్నారో సో అక్కడ నుండి హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసేయండి, స్లోగా హెడ్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఫోర్ హెడ్ టచ్ చేయగలిగాను, మీరు చేయాలని రూల్ ఏం లేదు. సో స్లోగా 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 మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్ట్రెచ్చింగ్ అనేది అవుతుంది. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా 8 డైనమిక్ స్ట్రెచ్చింగ్స్ ఇవి మీకు యూజ్ అవుతాయి. సో వీటిని చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా మీరు జిమ్ చేసినప్పుడు కానివ్వండి, రన్నింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, అథ్లెట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఆ యొక్క ఇన్నర్ థై కానీ టైట్నెస్గా ఉంది అంటే మీరు ఏ ఒక్క గేమ్ అయినా సరే మీరు ఆడలేరు. ఎందుకంటే కంప్లీట్గా ఫస్ట్ ఫిట్నెస్కి కావాల్సింది ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ కానీ మీకు ఇంప్రూవ్మెంట్ అయిందంటే మీరు ఏది చేసినా కానీ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇది 8 డైనమిక్ స్ట్రెచ్చింగ్స్, అవి ఒక్కొక్కటి మీరు స్లోగా చేస్తూ ఉండండి. సో వీటిని కంప్లీట్గా నేను చేసినట్టుగా అంత స్ట్రెచ్చింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంత మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంత వీలైతే అంత చేయడానికి ట్రై చేయండి. సో ఒక్కొక్క వేరియేషన్లో మినిమం 15-20 seconds వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఒకవేళ ఎక్కువ స్ట్రెచ్ కావాలి అంటే 30-45 seconds కూడా చేసుకోవచ్చు. 30 seconds చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రతిదీ కూడా మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తే ఇంకా బెటర్. సో మీకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎందుకు అవాయిడ్ చేయమన్నాను అంటే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమన్నాను. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎందుకు అవాయిడ్ చేయమన్నాను అంటే కొన్ని వేరియేషన్లు మనం ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఫిజియో వాళ్ళు కానీ వాళ్ళ సజెస్ట్ చేసిన డాక్టర్స్ కానీ వాళ్ళకు వద్దు అని చెప్తారు. సో అందుకే వాళ్ళకు వద్దు అని చెప్పాను. రెండు, నీ పెయిన్ వచ్చేసి వాళ్ళకి ఎందుకు వద్దు అన్నాను అంటే మీరు ఆల్రెడీ చూశారు. సో ఆ క్యాట్ అండ్ క్యామల్ పొజిషన్లో అంతసేపు హోల్డ్ చేయకపోవచ్చు. సో అదేవిధంగా బటర్ఫ్లై పొజిషన్ కూడా సో అలా బెండ్ చేయడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మిగతా అందరు ఎవరైనా సరే అథ్లెట్ కానివ్వండి, వర్క్అవుట్స్ నార్మల్గా చేసుకునే వాళ్ళు కానీ ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ కానీ చేసుకున్నట్లయితే కంప్లీట్గా 100% రిజల్ట్ అనేది వస్తుంది మీకు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క 8 డైనమిక్ స్ట్రెచ్చింగ్స్ వర్కౌట్, అదేవిధంగా వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏ విధంగా అని చెప్పి. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనిపిస్తుందో మీకు తెలిసిన వాళ్ళ కోసం దాన్ని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ మండే వెనస్డే ఫ్రైడే న్యూ వర్కౌట్స్తో నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.